నేటి రోజుల్లో రక్త సంబంధాలకు విలువే లేదు అన్ని డబ్బు సంబంధాలే డబ్బు విషయంలో తేడా వస్తే అన్న తమ్ముడు అవసరాలకు ఆదుకున్నవాడు అన్న గౌరవమే లేదు ఇలాంటి అవమానియ ఘటన తెలంగాణలోని పెదపల్లి జిల్లాలో జరిగింది సినిమాను మించిన ఈ స్టోరీ చూస్తే ఇలాంటి తమ్ముడు ఇలాంటి నీచపు చెల్లి కలలో కూడా ఉండొద్దని ఉమ్మేస్తారు డబ్బు కోసం రక్తం తాగే ఈ నీచల కథను మీరు చూడండి పెద్దపల్లి జిల్లా జోలపల్లి మండలం కొత్తూరులో గాలి పెళ్లి బక్కయ్య వినోద దంపతులకు ఇద్దరు కొడుకులు అలాగే ఓ కూతురు ఉన్నారు పెద్ద కొడుకు పేరు అశోక్ ఇతను దుబాయ్ లో పనిచేస్తూ ఉంటాడు ఇక చిన్న కొడుకు నరేష్ మండల కేంద్రంలో బైక్ మెకానిక్ కూతురు పుష్పలతకు పెళ్ళైంది ఈమెను సుల్తానాబాద్ మండలంలోని సుగ్లాంపల్లిలో ఉండే బైరి అనిల్కు ఇచ్చి పెళ్లి చేశారు వీరి తల్లిదండ్రులు బక్కయ్య వినోదులు కూడా వ్యవసాయం చేసి కష్టపడి కొంత సంపాదించుకున్నారు అయితే పెద్ద కొడుకు అశోక్ చాలా మంచివాడు సునీత మనస్కుడు అందరిని నా వాళ్లే అని నమ్మేవాడు అందుకే దుబాయ్ ఉండి డబ్బులు పంపించి తన పేరు మీద భూమి కొనమని తమ్ముడికి చెప్పాడు తన పంపించిన డబ్బులతో కొన్ని ఆస్తులను కూడా కొన్నాడు తమ్ముడు నరేష్ అయితే ఆ భూముల విలువ పెరిగింది దీంతో నరేష్ కు ఆశ పెరిగింది దీంతో తన అన్న పంపిన డబ్బులతో మండల కేంద్రంలోని మంచి లొకేషన్ లో ఓ ఫ్లాట్ కొన్నాడు నరేష్ అయితే ఆ ఫ్లాట్ ని తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు అంతేకాదు అన్నా నేను మంచి ఫ్లాట్ కొన్నాను నీ పేరు మీద రాయించానని చెప్పాడు ఇక తన సోదరి గురించి చెప్పాలి అంటే దుబాయ్ లో ఉన్న అన్న అశోక్ కు డబ్బులు ఎప్పుడు అవసరం వచ్చినా సరే కాల్ చేసి కన్నీళ్లు పెట్టుకునేది తనకు డబ్బులు కావాలని మళ్లీ తిరిగిస్తానని చెప్పడంతో అశోక్ కరిగిపోయేవాడు వెంటనే తన సోదరి పుష్పలతకు కూడా డబ్బులు పంపించేవాడు అయితే సరిగ్గా ఇండియాకి వచ్చి పెళ్లి చేసుకోవాలని అనుకున్న సమయంలో తన తండ్రి అకౌంట్ లో భారీగా డబ్బులు కూడా జమ చేశాడు అశోక్ అంతేకాదు తమకు అయిపోతూ ఉండడంతో తొందరగా పెళ్లి చేసుకోవాలని తల్లిదండ్రులు కూడా కోరడంతో గ్రామానికి చేరుకున్నాడు సరిగ్గా పది నెలల క్రితం గ్రామానికి వచ్చి ఉంటున్నాడు అశోక్ ఇక అతనికి కూడా వయసు దాటిపోయింది ముప్పై ఐదేళ్లు దాటిపోవడంతో తొందరగా పెళ్లి చేసుకునేందుకు అశోక్ తొందరపడ్డాడు అయితే గ్రామానికి వచ్చిన తర్వాత తన తమ్ముడు నరేష్ నిజస్వరూపం తెలిసింది ఏకంగా ఖరీదైన ఫ్లాట్ ని తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు తన పేరు మీదకు మార్చమంటే మాత్రం మార్చడం లేదు దీంతో గొడవలు మొదలయ్యాయి అంతేకాదు తాను భారీగా ఇచ్చిన డబ్బులను తిరిగి ఇవ్వాలని సోదరుని కోరాడు అశోక్ కానీ నా దగ్గర లేవు అని సోదరి పుష్పలత చెప్పింది దీంతో గొడవలు మొదలయ్యాయి కనీసం తాను దాయమని ఇచ్చిన డబ్బులైనా ఇవ్వాలని సోదరి పుష్పలతను కోరాడు అశోక్ కానీ వారికి అసలు ఇచ్చే ఉద్దేశమే లేకపోవడంతో గొడవకు దిగారు కుల పెద్దల దగ్గర పంచాయతీ పెట్టారు రక్తం పంచుకొని పుట్టిన వారు కావడంతో కుల పెద్దలు రాజీ చేశారు కానీ డబ్బు విషయంలో మాత్రం మళ్లీ మొదట వచ్చింది వ్యవహారం ఈ లోపు తమ్ముడు నరేష్ తల్లిదండ్రులకు విషయం చెప్పాడు ఎందుకంటే నరేష్ కు ఒక వివాహితతో అక్రమ బంధం ఏర్పడింది ఆమెను ఇంటికి తీసుకొచ్చుకుంటానని కుటుంబ సభ్యులకు చెప్పాడు అందుకు అశోక్ ఒప్పుకోలేదు ఇంకా నాకు పెళ్లి కాలేదు వయసు దాటిపోతోంది నేను ఒప్పుకోనే ఒప్పుకోను నువ్వు ఇలాంటి తప్పుడు పని చేస్తే నాకు పిల్లను కూడా ఇవ్వరని అశోక్ తమ్ముడితో గొడవకు దిగాడు ఈ గొడవ కూడా పెద్దదైపోయింది కొద్ది రోజుల క్రితం డబ్బుల విషయంలో గొడవ రావడంతో నరేష్ తో పాటు సోదరి కలిసి అశోక్ పై దాడి చేశారు దీంతో తనను కాపాడాలని సొంత వారే దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు అశోక్ దీంతో గొడవ ముదిరిపోయింది గ్రామంలో పెద్దల సమక్షంలో మళ్లీ పంచాయతీ పెట్టారు ఇప్పుడు ఉంటున్న ఇంట్లో వృద్ధులైన బక్కయ్య విజయ దంపతులున్నారు ఇద్దరు కొడుకులు బయట ఉండాలి ఆస్తులు ఏవైనా ఉంటే వారి మరణానంతరం పంచుకోవాలని పెద్దలు తీర్పునిచ్చారు అంతేకాదు ఇద్దరు కొడుకులు బయట ఉండేందుకు తల్లిదండ్రులు చెరో లక్ష ఇవ్వాలని చెప్పారు అందుకు వారు కూడా ఒప్పుకున్నారు ఇక తాము బయట ఉంటామని చెప్పారు అశోక్ నరేష్ లు గొడవలు పెట్టుకోవద్దని ఎవరి జీవితం వారు చూసుకోవాలని చెప్పారు అందుకు అశోక్ నరేష్ ఒప్పుకున్నారు కూడా అయితే తండ్రి అశోక్ లక్ష రూపాయలు ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు ఆగస్టు ఒకటిన అశోక్ డబ్బులు ఇస్తానని తండ్రి చెప్పాడు అయితే ఇక్కడే ఆశతో తెలివిగా ఆలోచించారు అశోక్కి పెళ్లి కాలేదు అతనిని చంపేస్తే ఆస్తులు తండ్రి అకౌంట్లో ఉన్న డబ్బులతో పాటు లక్షల విలువైన ఆస్తులు కూడా దొక్కుతాయని తమ్ముడు నరేష్ చెల్లులు పుష్పలత ఆమె భర్త అనిల్లు ప్లాన్ చేశారు తన తమ్ముడు చెల్లిపై అనుమానం ఉన్న అశోక్ గ్రామంలోని తన స్నేహితుల ఇంట్లో ఉంటున్నాడు దీంతో వారికి అశోక్ను చంపేందుకు సమయమే చెక్కలేదు అందుకోసం ఎలాగైనా సరే తన తండ్రి ఇంటికి పిలిపించాలనుకున్నారు అక్కడే పడుకునేలా చేస్తే అక్కడే చంపేయచ్చనేది వీరి కుట్ర చివరకు జూలై ఇరవై ఐదున తన స్నేహితుల ఇంట్లోనే ఉన్నాడు అశోక్ కానీ దగ్గర బంధువు చేత ఫోన్ చేయించారు నీచలు తండ్రి ఇంటికి వెళ్లి పడుకోవాలని వారికి ఆసరాగా ఉంటుందని ఫోన్ చేశాడు సదర బంధువు ఆయనకు విషయం తెలియక ఫోన్ చేసి చెప్పాడు పాపం దీంతో సరేనని ఇంటికి వెళ్లి పడుకున్నాడు అశోక్ ఇంకేముంది అతని తమ్ముడు నరేష్ సోదరి పుష్పలత ఆమె భర్త అనిల్ కలిసి అర్ధరాత్రి దాటిన తర్వాత గది బయట నుంచి గడియ పెట్టారు తర్వాత కిటికీలో నుంచి పెట్రోల్ పోసి నిప్పంటించారు అయితే అశోక్కి మెలకువ వచ్చింది నిప్పంటుకుందని అర్థమైంది వెంటనే బయటకు వచ్చేందుకు అశోక్ ప్రయత్నించాడు కానీ బయట నుంచి పెట్టి ఉండడంతో బయటకు రాలేక హాహాకారాలతో చనిపోయాడు అయితే అశోక్ చనిపోయే సమయానికి అతని తల్లిదండ్రులు కూడా ఇంట్లోనే ఉన్నారు అశోక్ ఇంట్లో నుంచి మంటలు పొగ రావడంతో స్థానికులు పోగై ఇంట్లోకి వెళ్లారు కానీ అప్పటికే అశోక్ చనిపోయి ఉన్నాడు అశోక్ అంటే ఇష్టపడే దగ్గర కి చేరుకున్నారు పోలీసులు గ్రామస్తులంతా కూడా అశోక్ ను డబ్బు కోసం సొంత తమ్ముడు నరేష్ సోదరి పుష్పలత ఆమె భర్త అనిల్ చంపారని పోలీసుల ముందే ఆరోపించారు ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది పెద్దపల్లి ఏసీపీ మహేష్ సిఏ అనిల్ కూడా పరిశీలించారు పోస్టుమార్టం తర్వాత అశోక్ దగ్గర వారు అంత్యక్రియలు జరిపారు అయితే సొంత కొడుకు అంత్యక్రియలకు తల్లిదండ్రులు కూడా హాజరు కాలేదు చనిపోయే టైంలో తల్లిదండ్రులు అశోక్ ఒక్కడే ఓ గదిలో ఉన్నాడు ఆ కిటికీలో నుంచి పెట్రోల్ పోసి మరీ చంపారు గ్రామస్తులు కొడతారనే భయంతో వారు రాలేదు కానీ పాపం కష్టపడి దుబాయ్ వెళ్లి సంపాదించి తన కదా అని ఇచ్చినందుకు భూముల ధరలకు రెక్కలు రావడంతో ఏకంగా తోడబుట్టి సాయం చేసిన అన్ననే చంపేశారు దుర్మార్గులు చిన్నప్పటి నుంచి కలిసి పెరిగినా కూడా కనీసం ప్రేమ కాదు కదా మానవత్వం కూడా చూపించలేదు కేవలం తన అక్రమ అడ్డుగా ఉన్నారని ప్రియురాలని తీసుకొచ్చుకునేందుకు ఒప్పుకోలేదని ఆస్తులు దక్కాలని నరేష్ తో పాటు సోదరి కూడా తగలబెట్టి చంపింది ఇలాంటి తోడబుట్టిన వారు ఏ పగవాడికి కూడా ఉండకూడదని గ్రామస్తులు ఏ సంబంధం లేని అశోక్ మృతదేహం దగ్గర కన్నీరు అయితే అశోక్ ను చంపిన నరేష్ పుష్పలత అనిల్ పై స్థానికులు దాడి చేయడంతో పోలీసుల వారిని సురక్షితంగా ధర్మారం పోలీస్ స్టేషన్ కు తరలించారు తన జీవితాన్ని రంగరించి సంపాదించుకున్నాడు అశోక్ పెళ్లి కూడా చేసుకోకుండా కరోనా సమయంలో కూడా కష్టపడి రూపాయి రూపాయి ఆర్థిక సాయం చేశాడు తన వారే కదా అని డబ్బులు ఇస్తే ప్రాణమే తీశారు నీచులు రక్త సంబంధాలు డబ్బు ముందు మరింత పలుచన అయ్యాయనడానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి కోసం మైలో ఉండేలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి